దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలపైన పడింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలపై ఈ ఎఫెక్ట్ పడింది. తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో దర్శనాల సంఖ్య తగ్గించింది టీటీడీ. ఇప్పటికే సర్వదర్శనం టోకన్లు నిలిపివేసిన అధికారులు భక్తుల సంఖ్యను కూడా తగ్గించింది. మే 1 నుంచి 15,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 300 రూపాయల దర్శన టోకన్లు 15,000 మాత్రమే టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ నెల 20న దర్శన టోకన్లు విడుదల కానున్నాయి. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హై అలర్ట్ ప్రకటించారు ఆలయ అధికారులు. దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వర్తక వ్యాపారాలను పూర్తిగా మూసివేయాలని దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసరమైన మందుల దుకాణాలు మినహా ఇతర వ్యాపారాలేవీ నిర్వహించకూడదని తెలిపారు. ఇక కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ ఆలయాన్ని శుక్రవారం నుంచే మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవరినీ అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు. అయితే స్వామివారి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. కోదండరామ ఆలయంతో పాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వేడుకలు జరుగుతాయా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇక అనంతపురం జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు ఆలయ అధికారులు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్ను కూడా మూసివేశామని తెలిపారు. దక్షిణ కాశీగా పిలువబడే పుష్కరగిరిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలకు దిగాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కేసులకు చెక్ పెట్టేందుకు లాక్డౌనే అస్త్రంగా భావిస్తున్నాయి. గతంలో మాదిరిగా లాక్డౌన్ విధిస్తే జనసంచారం తగ్గి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో వీకెండ్ లాక్డౌన్ అమలవుతోంది. దీంతో చండీగఢ్లో ప్రధాన రహదారులు, మార్కెట్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోను వీకెండ్ లాక్ డౌన్ అమలవుతోంది. లక్నో లోని హజ్రత్ గంజ్ విధాన్ సభ మార్గ్ జనసంచారం లేక విలవిలబోతోంది. గత 24 గంటల్లో లక్నోలో కొత్తగా 431 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ అమల్లోకొచ్చింది. కరోనా నిబంధనలు పాటించని వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించకుండా ఒకసారి పట్టుబడితే 1000 రూపాయలు, మళ్లీ మళ్లీ నిబంధన ఉల్లంఘిస్తే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.